నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అయితే చాలామంది నేతలు నోటు దురుసుతనం అయితే చూపెట్టారు. మనం చూసాము ఎలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళు ఎలాంటి హోదాలో ఉన్నారో కూడా మర్చిపోయి వాళ్ళ నోటికి ఎంత మాటలు వస్తాయో అంత మాటలు మాట్లాడిన వైన మనం చూసాము. అయితే అందులో ప్రముఖంగా వినిపించే పేరు బోరుగడ్డ అనిల్. అప్పటి అంటే ఆ ప్రభుత్వ కాలంలో ఆ హయాంలో చాలామంది పెద్ద నేతల్ని అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వీళ్ళని చంపేస్తా అరగంటలో చంపేస్తా అని మాట్లాడడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఆ బోరుగడ్డ అనిల్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది నేతలే కాకుండా నేతల అండలు చూసుకొని కొంతమంది రౌడీ షీటర్లు కూడా పేటరేగిపోయి నోటికి ఎంత వస్తే అంత, అది ఆడపిల్లల గురించే కావచ్చు, రాజకీయ నాయకుల గురించే కావచ్చు, అసలు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఆఖరికి ముఖ్య అంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనకి ఎక్కడ విలువ ఇవ్వకుండా అరగంట టైం ఇస్తే చాలు నేను వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి మాట్లాడిన వైనం మనం చూసాము. బహిరంగంగానే యూట్యూబ్ ఛానల్స్ ముందు మాట్లాడిన వైనం అది. ఇంతవరకు అయితే యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాత్రం యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేశారు. మరి ఈయన మీద ఇలాంటి కేసు పెట్టే అవకాశం ఉంది, విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది సార్? అతను ఒక రౌడీ షీటర్, ఇది బోరుగడ్డ అనిల్. అక్కడ ఇవాళ గుంటూరులో అతను ఒక అరాచక శక్తిగా మారిన పరిస్థితి మనం చూసాం. ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎలా అతను అటు వసూళ్లు చేశాడో, అటు దందాలు చేశాడో, అసలు ఆ బజార్లోనే ఒక భయోత్పాతం సృష్టించిన పరిస్థితులు గతంలో అనేక సందర్భాల్లో వీడియోలు కూడా చూసాం. ఇక ఈ నోటి దురుసుతనం అంటారా ఏంటి, చెలరేగిపోయాడు, పేటరేగిపోయారు. వీళ్ళంతా కూడా జగన్ అండ చూసుకుని ఆయన ఒక 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు అనే ఒక భ్రమల్లో పేటరేగిపోయారన్నమాట. ఇప్పుడు ఏం దొరికింది, దొరికాడు, గడ్డ పగిలిందా, బోరుగడ్డకు దించారా అంటే ఇవాళ థర్డ్ డిగ్రీ అప్లై అవుతుందా? ఎందుకంటే మరి ఒక రౌడీ షీటరు, అసలు ఆయన ఎవరు, మాజీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు సీఎంగా అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు పైన మీరు ఈ విధంగా మాట్లాడటం అంటే ఏంటి, ఇలా ఎంత అసభ్యంగా మాట్లాడితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్ని మార్కులు, అంత పెద్ద పదవి ఇస్తాడనే ఒక చెడ్డ సందేశం పంపించాడు. మనం చూసాం జోగి రమేష్, లేకపోతే ఇంకా కొడాలి నాని, రోజా, అసలు ఎలా పెట్టిరేగిపోయారో, ఏ విధంగా మాట్లాడారో. అతను ఎక్కడ మాచర్లలో కుర్రాడు, బొండా ఉమ బుద్ధాయం కన్నా వాళ్ళు అక్కడేదో స్థానిక సంస్థలకు వెళ్తే వాళ్ళ కారు మీద దాడి చేసి ఒక పెద్ద రాడ్డు తీసుకుని తలబగల కొట్టారు. ఎక్కడ హైకోర్టు అడ్వకేట్ కిషోర్ తలబగిలింది, వెంటనే వాడికి అక్కడ మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చారు. అంటే ఇట్లా మనం ఇలా మాట్లాడితే మనకి గొప్ప పదం వస్తుంది అనుకున్నాడా? అతనికి కేంద్ర మంత్రి నాకు తెలుసు అంటాడు బోరుగడ్డ అనిల్. అతను ఎవరో ఉన్నాడు, రామ్దాస్ అదవాలేనో ఎవరో, రిపబ్లికన్ పార్టీ, అటు కేంద్రంలో మంత్రి తెలుసు అంటాడు. ఆ రామ్దాస్ అదవాలి ఇటు ఏమైనా వచ్చాడు అనుకో, ప్రెస్ మీట్లో ఇతనే ఉంటాడు, అతనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఇటు జగన్కి, అటు రిపబ్లికన్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిని నేనే అంటాడు ఆంధ్రప్రదేశ్. అంటే 15 కేసులు ఉన్నాయండి అతని పైన. ఒక 50 లక్షలు ఎవరినో డిమాండ్ చేశాడని అతను ఏదో కేసు పెట్టాడు ఇప్పుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో. ఆ కేసు ఎప్పుడుది ఇప్పుడుది కాదు, అది ఎప్పుడో పాత కేసు. కనీసం ఆ కేసు గురించి అతన్ని ప్రశ్నించడం కానీ పిలవటం కానీ ఆ బాధితుడికి న్యాయం చేయటం కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళందరినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పెంచి పోషించాడని, నెలకింత అని చెప్పి వాళ్ళకి ముట్ట చెప్పారని ఆ శ్రీరెడ్డి, ఆమె ఎక్కడో చెన్నైలోనో ఎక్కడో ఉండి ఆమె ఏవో వీడియోలు చేస్తూ వదులుతూ ఉంటుంది. ఇక్కడ ఇతను ఎవరు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్, అసలు యూట్యూబ్ ఛానల్స్లో వీళ్ళ ద్వారా చేస్తున్నటువంటి ఆ అసభ్య ప్రచారం, పవన్ కళ్యాణ్ బిడ్డలపైన అతను మాట్లాడిన మాటలు, చిన్నపిల్ల పవన్ కళ్యాణ్ కూతురు ఎంత అసభ్యంగా మాట్లాడాడో మనం చూసాం. పవన్ కళ్యాణ్ భార్య పైన అదే మాటలు, ఏమన్నాడు చంద్రబాబుని, జగన్ వదిలిపెడితే అరగంటలో చంపేస్తాడా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చకపోతే
ఆ మనిషి మీద పోరాడాలి. ఆ మనిషి ఇట్లా పనిచేస్తలేడు ఇట్లా ఉన్నారని మాట్లాడాలి. కానీ ఈ చంపడాలు నరకడాలు, ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లని ఎందుకు తీసుకొస్తారు సార్? నాకు అర్థం కాదు. అంటే చేతగాని వాళ్ళే ఆడపిల్లల గురించి మాట్లాడతారు. వీళ్ళు పొలిటీషియన్ కాదు, ఇతను రాజకీయ నాయకుడు కాదు, ఇతను ఎవరు? రౌడీ షీటర్. ఇప్పుడు తొండ ముదిరితే ఊసర వెళ్ళయింది అన్నట్టుగా రౌడీ షీటర్ ముదిరితే రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రౌడీలే మున్సిపల్ చైర్మన్లు, రౌడీలే మంత్రులు అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ ఏంటి, ఎలా ఇచ్చాడు మంత్రి పదవి? ముందెందుకు ఇవ్వలేదు? జోగి రమేష్ చాలా ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ధ్వంసం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఈయనకి మంత్రి పదవి వచ్చే కదా. ఇప్పుడు బొండా ఉమా బుద్ధాయంకన్నా కారు బద్దలు కొట్టి హైకోర్టు అడ్వకేట్ తలపగల కొడితే మున్సిపల్ చైర్మన్ చేసి పారేశారు. చంద్రబాబు ఇంటి మీదకి ఒక 50-60 కారులతో రౌడీలు తీసుకెళ్ళి అక్కడ పట్టాభి గన్మెన్ కొట్టి ఆయన మీదకి వెళ్ళాలని చూస్తే అతనికి మంత్రి పదవి ఇచ్చేశారు. ఇప్పుడు కొడాలి నాని ఒక మంత్రి, పచ్చి బూతులే కదా, నోరు ధరిస్తే బూతులు. రోజా ఒక మంత్రి, శ్రీరెడ్డి ఎవరా శ్రీరెడ్డి? అసలు ఏంటి వీళ్ళందరినీ కూడా పెంచి పోషించటం, నెలకింత అని జీతాలు ఇవ్వడం మనం చూసాం. అతను ఎవరో ఇంటూరి రవికిరణ్, అతను ఏవో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం, ఇటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు లేకపోతే చంద్రబాబు కుటుంబ సభ్యులు, వీళ్ళ పైన ఇంట్లో ఆడాళ్ల పైన వాళ్ళు పెట్టే దరిద్రపు పోస్టులు అసలు సోషల్ మీడియా కాదు, అదొక సైకో మీడియాగా మార్చారు. సోషల్ అంటే అర్థమేంటి? సామాజిక. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత. సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమం. ఎక్కడుంది అక్కడ సామాజికం ఉందా? ఉన్మాద మాధ్యమం అయిపోయింది అది. వీళ్ళంతా ఉన్మాదులు. లోకేష్ బాబు ఎన్నికల ప్రచారంలో ఆ పాట ఏదో వినపడతా ఉండేది, సైకో పోవాలా సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి. అసలు ఎంత ఆ పాట ఎలా క్లిక్ అయింది అంటే ఏంటి, ఎలా కనెక్ట్ అయింది ఆ పాట? అంతగా సైకోలు చెలరైపోయారు. జగన్మోహన్ రెడ్డి అతనే సైకో అనే ముద్రపడిన పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళందరినీ పెంచి పోషించారన్నమాట. ప్రతి నియోజకవర్గంలో సైకోలే. ఇవాళ గుంటూరు ఇతను ఎవరు? బోరగడ్డ అనిల్. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏమన్నాడో తెలుసా? శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించాడు, పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అతను చేసిన తప్పేంటి? అమరావతి మహిళలంతా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ఏదో ర్యాలీ పెట్టుకున్నారు, ఖాళీ నడకన తిరుపతికి పెట్టుకున్నారు, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం. వాళ్ళు ఆ నెల్లూరు నగరంలో అక్కడ ఇబ్బందులు పడుతుంటే అతను ఏం చేశాడు? వాళ్ళకి ఆ రోడ్డు పక్కన కనీసం వాళ్ళకి విశ్రాంతి తీసుకోవటానికి కళ్యాణ మండపం అద్దెకి ఇవ్వలేదు ఆ మహిళలు ఖాళీ నడకన వెళ్ళే భక్తులకు. అప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళకి ఏదో టాయిలెట్స్ అవి ఇచ్చి వాటర్ ఏదో ప్రొవైడ్ చేసి భోజనాలు ఏదో పెట్టించినట్టున్నాడు. దానికి జగన్ కన్నెర చేశాడు. ఎవరిపైన? కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన. అంటే శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఇక్కడ వచ్చింది అన్నమాట. మన నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎవరో వచ్చారమ్మా. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వాళ్ళకి ఏదో చూడండి రా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏదో కాలి నడకని వెళ్తున్నారు, భోజనాలు పెట్టండి అంటాడు. లేకపోతే వాళ్ళకి ఎక్కడన్నా షెల్టర్ ఇవ్వండి పాపం, బాత్రూమ్స్ స్నానాలు చేయడానికి. తప్పేముంది? అంటే శ్రీధర్ రెడ్డి కంట అయిపోయాడు, ఇక ఇతనితో నేను ఉండలేనురా అని చెప్పి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాడు. వీడు అంటాడు బోరగడ్డ అనిల్ ఆ రోజు శ్రీధర్ రెడ్డిని బండికి గట్టి బుల్లెట్కి గట్టి ఈడ్చుకొస్తాను నేను గుంటూరు తీసుకొచ్చే పడింది, జగన్ కాళ్ళ ముందు పడేస్తానంటాడా. ఇప్పుడు ఎక్కడున్నాడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి? ఎక్కడున్నాడు బోరగడ్డ అనిల్? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎవరిని బుల్లెట్ గట్టి ఈడ్చుకెళ్ళాలా శ్రీధర్ రెడ్డి? శ్రీధర్ రెడ్డిని ఈడ్చుకొస్తానన్న బోరగడ్డ అనిల్ని ఇవాళ బుల్లెట్కి కట్టి ఈడ్చుకెళ్తారా నెల్లూరు? అంటే కళ్ళు నెత్తికెక్కకూడదు, అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కితే ఏం జరుగుద్ది? జనం వాళ్ళ కళ్ళు దించుతారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ పరిస్థితి థర్డ్ డిగ్రీనా అంటే మనకు తెలియదు. పోలీస్ ఇవాళ ఏంటి మరి తప్పు కదా, నువ్వు మాట్లాడిన మాటలకు ఆ పిల్లలు ఎంత హర్ట్ అయి ఉంటారు. పవన్ కళ్యాణ్ కూతుళ్ళు, పవన్ కళ్యాణ్ భార్య ఈ విధమైనటువంటి మాటలు ఆ మాట్లాడేది. జగన్ వదిలిపెడితే అరగంటలో చంపేస్తావా? చంపు
రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.